మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళ పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భం. అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు, రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేవుని చెంతనే, దేవుని ముందరనే ఈ రకంగా మా దళితులకు, బలహీన వర్గాలకు అవమానం జరిగితే ఈ మా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? బట్టి విక్రమార్క గారు వారి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబం. వారి అన్న మల్లు అనంతరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసింది. వాళ్ళ అన్న మల్లురావు గారు ఎంపీగా పనిచేసినారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసినారు గతంలో. వీరు సిఎల్పి లీడర్గా పనిచేసినారు, పాదయాత్రలు చేసినారు. ఈయన మధ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ వాది కాదు, మొదటి నుంచి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి అందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వాళ్ళందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు. అలాంటి బట్టి విక్రమార్క గారిని వీళ్ళు అవమానించడం అంటే డెఫినెట్గా ఇది కులం కోణంలోనే జరిగింది తప్ప ఇంకోటి కాదు. భారతదేశానికి స్వాతంత్రం 1947 వచ్చింది, రాజ్యాంగం 1950 వచ్చింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా ఈ రకంగా ఈ నయా దేశ్ముఖుల పరిపాలనలో ఇంకా మా దళిత జాతి, బడుగు బలహీన వర్గాల జాతి ఈ రకంగా ఈ వర్గాలకు రిప్రజెంటేటివ్స్గా ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళు, వీళ్ళేం సామాన్యులు కాదు. ఈ దళిత బహుజన వర్గాలకు ప్రభుత్వంలో రిప్రజెంటేటివ్స్గా, ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దల్లో వీరు కూడా భాగస్వామ్యులు. అటువంటి వీళ్ళనే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకున్నారంటే ఇవాళ ఈ రాష్ట్రంలోని దళితులు, బీసీల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయమని నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంత అన్యాయం ఇది, ఇంత దుర్మార్గం ఇది. ఇన్నేళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నయా దేశ్ముఖుల పరిపాలనలో దళిత జాతి, బలహీన వర్గాల జాతికి సంబంధించిన ప్రతినిధులు ప్రభుత్వంలో పెద్దలుగా భాగస్వామ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ వాళ్ళ ప్రభుత్వం రావడానికి బట్టి విక్రమార్క గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి పోరాటాలు చేశారు, దశాబ్దాలుగా కష్టపడ్డారు. అటువంటి వ్యక్తిని కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకోవడం యావత్ దళిత జాతిని, అదేవిధంగా బలహీన వర్గాల వారిని అవమానించినట్టుగా